प्यारे बच्चों सबको शुभोदय। गुड मॉर्निंग फ्रेंड्स, हाउ आर यू? यस्टरडे वी लर्न सेकंड टॉपिक लेसन, हमारा गांव। ये कैसा पाठ है? गीत है। तो हम कल के पाठ में, कल के कक्षा में यह पाठ पढ़ लिया है। क्या है देखिए गीत। हर भरा है गांव हमारा, लगता हमको प्यारा प्यारा, नल के पास हम नहाते, एक औरी मली है खाते। नल के पास हम नहाते, एक औरी मली है खाते। किसान खेत में हल चलाते, तरह तरह के अन्न उगाते। किसान खेत में हल चलाते, तरह तरह के अन्न उगाते। तो देखो हमने कल के पाठ में हरा भरा है गांव हमारा, और एक बार देखिए हरा भरा है ग्रीनिश अट्लांट ग्रामाल अनेवी पच्चदनं तोटी निंडे उन्नाई। मरी मा पल्लेटूर्ल अनेवी अट्लांट सस्यश्यामलंगा पच्चदनं तोटी निंडे उन्नाई। अलांटी पंट पोलालु अंटे नाकु चाला इष्टमु। वाटि गनि चूसुकुन्नट्लयिते माकु अट्लांटंटे मा ग्रामालु अंटे माकु चाला इष्टमु। लगता हमको प्यारा प्यारा, प्यारा प्यारा अंटे लवली डेरेस्ट। मरी एट्ला अनिपिस्तुंदी अंटे मा ग्रामालु अंटे माकु चाला इष्टमु, एंदुकंटे अक्कड उन्नटुवंटि ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కావచ్చు, లేదంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడుతుంటే రైతు వారిగా ఉండేటువంటి గ్రామాలు ఎక్కువ కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులు ఏం చేస్తారంటే దిన్ రాత్ మెహనత్ కర్తే రహతే హై, ఉదయించి సాయంత్రం దాకా కష్టపడి పనిచేస్తూనే ఉంటారు. అది ఏ విధమైన కానీ, అది పొలం దున్నడం కానీ లేకపోతే విత్తనం జరగడం కానీ లేదంటేనేమో ఏదో పని చేస్తూనే ఉంటారు, ఖాళీగా ఉంటారు. మరియు ఇంకా ఖాళీగా ఉన్నా కానీ వాళ్ళు సాయంత్రం పూట ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే జనజీవనకి ఆవశ్యక వస్తువుకి తయారీకి జాతీయ. మరి వీళ్ళు ఖాళీగా ఉంటారంటే కష్టపడేటటువంటి స్వభావం వాళ్ళు ఎవరు అంటే పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయంతి సాయంత్రం దాకా ఏదైనా పనులు చేస్తున్నా కానీ ఖాళీ సమయాల్లో వాళ్ళు సమయాన్ని వృధా చేసుకోకుండా ఏం చేస్తారంటే వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు అంటే రోజువారీ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకి అవసరమైనటువంటి వస్తువులు తయారు చేయడం కానీ ఏదో ఒకటి, అది బొట్టలాలిగలను లేకపోతేనేమో కావలసినటువంటి నిత్యావసర వస్తువులు పంపిణీకి అవసరమైనటువంటి వస్తువులు ఏదైనా ఉంటే ఆ వస్తువులను కూడా తయారు చేయవచ్చు. ఏదైనా కానీ వాళ్ళు ఏంటంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కాబట్టి ఏమంటారంటే మనం ఇక్కడ గ్రామాలు అనేవి పచ్చదనముతోటి నిండి ఉన్నాయి, అలాంటి గ్రామాలు కనుక అయినట్లయితే మాకు చాలా ఇష్టము అని చెప్పేసి అన్నాడు. మరి గ్రామాల్లో వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా వీధి గుడాయిలు అనేవి ఎక్కువగా ఉంటాయి. నల్కే పాస్ హమ్ నాతే హమ్, హమ్ అంటే వి, మేము మనం, ఇస్కా విలోమ శబ్ద హై హమ్, హమ్ కా విలోమ శబ్ద హై మై ఆర్ హమ్, హమ్ అంటే మనము, మై అంటే నేను. మరియు ఇస్కా ఏకవచన రూప హమ్ కా బహువచన రూప ఏకవచన రూపే మై, నేను. నెక్స్ట్ వచ్చేటప్పటికి హమ్ నాతే నానా అంటే స్నానం చేయడం. ఎక్కడ నల్కే పాస్, మరి నీటి సదుపాయం అన్నటువంటి మనకి వీధి కుళాయిలు అనేవి వస్తూ ఉంటాయి. మనకి పూర్వకాలం అనేది చూస్తున్నట్లయితే మనకి మోటార్లు లేవు, ఏమి లేవు, ఉన్నదల్లా వీధి కుళాయిలు. ఆ బజార్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి వంతుల వారి వన్ బై వన్ ఏం చేసేవాడు, నీళ్లు పట్టుకొని తీసుకెళ్లేవాడు. మరి అట్లా ఉండేది పూర్వకాలం. కానీ మన రోజులుగా చూసినట్లయితే ప్రతి ఇంటికి ఒక ట్యాప్ ఉంది, మరి మోటారు, మరి బావులు అనేవి ఉన్నాయి ఆటోమేటిక్గా. ఏం చేస్తే వాటి ద్వారా మనం నీటి నింపుకొని మనకి మనకు అవసరం మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. కానీ మరి నీటి సదుపాయానికి ఒక కుళాయిల ద్వారా అంటే మనకి ఇంకా నదుల ద్వారా కానీ, కాలువల ద్వారా కానీ, లేదంటేనేమో మనకి చెరువుల ద్వారా కానీ, ఈ విధంగా నీటి అనేది విధానానికి మనకి లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు. అవును, మరి ఎక్కువగా ఇష్టపడేది పల్లెటూళ్ళు అంటే ఆటోమేటిక్గా చెట్లనే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ పోయేటటువంటి మార్గానికి చివర అటుపక్క ఇటుపక్క ఏ చెట్లు మనకు ఎక్కువ కనిపిస్తాయంటే ఎమ్మాలి, టామరి.
మరి చెట్లు అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి, కనపడవా? మన రోడ్డు మార్గం పోతుంటే ఆటోమేటిక్ గా అక్కడ ఒకటి అక్కడ ఒకటి మనకి ఎక్కువ కనిపించేటటువంటి చెట్లు ఏంటంటే ఇమ్మల్లి, టామరిన్ చెట్లు ఎక్కువ కనిపిస్తాయి. మనకి పల్లెటూరు ఆటోమేటిక్ గా అన్ని రకాలైనటువంటి పంటలు పండిస్తారు కాబట్టి, మరియు ముఖ్యంగా మనకు కనిపించేది తీయగా ఉండేటటువంటి అంటున్నాం ఇక్కడ. గీక్ అంటే షుగర్ కేన్, గీక్ గీక్ షుగర్ కేన్ SUGARCANE షుగర్ కేన్. నెక్స్ట్ ఇమలి కా అర్థ హై టామరిండ్, TAMARIND టామరిండ్. చూడండి, చెప్పేటటువంటి మీనింగ్స్ కంపల్సరీగా రాసుకోండి, జాగ్రత్తగా వినండి, వింటేనే మనకు లెసన్ అర్థం అవుతుంది. నల్కే పాస్ అవునాతే ఈ కవర్ ఇమలి హై ఖాతే, ఏంటంటారట ఈ కవర్ ఇమలి తీగా ఉంటుంది కాబట్టి ఏమన్నాడు, ఈక్ షుగర్ కేన్ చెరుకు మరియు ఇమలి చింతకాయలు అనేవి తింటాము, ఖాతే తింటాము. నెక్స్ట్ ఇంకా అంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఈక్ మరియు ఇమలి అన్నాడు, ఈ రెండైనా తినేదంటే అవి రెండే అన్నాడు. కానీ మనకి ఏమన్నా ఇంకా ఏ విధమైనటువంటి ఫ్రూట్స్ అని మనం తినొచ్చు అంటే, ఇక్కడ ఫ్రూట్స్ అని మనం తీసుకున్నట్టే అనార్, ఆమ్, నెక్స్ట్ వచ్చేటప్పటికి అంగూర్, కేల, నెక్స్ట్ వచ్చేటప్పటికి కాకపోతే కటహల్, ఉస్కే బాద్ ఆర్ అప్నే మన్ పసంద్ ఫల్, కోయి ఫల్, కిసీ తరహ కి ఫల్ చా అప్నే మన్ కో చాహే ఉస్ ఫల్ కో హమ్ ఆరామ్ సే ఖా సక్తే హై. తో యహాన్ పర్ జ్యాదా సే జ్యాదా హమ్ ఇస్ గావ్ మే ఈక్ ఔర్ ఇమలి ఖాతే హై, కౌన్ యహాన్ రహనే వాలే లోగ్, ఔర్ గావ్ మే కౌన్ రహతే హై, यहाँ पर गांव में अधिकतर अधिक से अधिकतर कौन रहते हैं, किसान रहते हैं. तो किसान मन की ग्रामीण मरी ग्रामा निवे एवरते मन की किसान अंत रैतु फार्मर FARMER फार्मर मन की एवर फार्मर उठर गांव में कौन रहते हैं गांव में किसान रहते हैं वे क्या करते हैं खेत में हल चलाते हैं పొలం ఏం చేస్తుంటారు హల్ అంటే ప్లౌ నాగలి ఏం చేస్తుంటారు పొలాన్ని దున్నుతూ ఉంటారు కాబట్టి ఖేల్ ఖేత్ ఖేత్ ఫీల్డ్స్ దియర్ ఫీల్డ్స్ నెక్స్ట్ హల్ హల్ ప్లౌ PLO UGH ప్లౌ చలానా టు డ్రైవ్ చూడండి, కిసాన్ ఖేత్ మే హల్ చలాతే హై, రైతులన్నా డేంజర్ అంటే ఎప్పుడు కష్టపడేటటువంటి వాళ్ళని చెప్పుకున్నా ముందు కానీ ఇదేం చేస్తాడంటే పొలముల్లో ఏం చేస్తాడంటే హల్ చలానా హల్ అంటే నాగలితోటి పొలాన్ని దున్నుతూ ఉంటారు ఆటోమేటిక్గా వాళ్ళ పంటలు పండించుకోవడం కోసం కంపల్సరీగా ముందు పొలం దున్నారు కాబట్టి ముందు ఏం చేస్తాడంటే ఖేతమే హల్ చలాతే హై, దున్నిన తర్వాత వచ్చే విత్తనాలను చల్లుతారు, ఆ తర్వాత వచ్చేటటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంట అనేవి విభిన్న రకాలైన పంటలు పండిస్తారు. ఏ విధంగా పంటలు కావచ్చు అవి ఏంటంటే గేహూ, అనాజ్, ఆరు ఈక్, ఆరు ఇస్కే బాద్ దాల్, ఆరు తంబాకు, ఆరు వగేరా, ఆరు కుచ్ భీ కిసీ ప్రకార్ కోయీ ప్రకార్ కే హై తో భీ వే క్యా కర్తే హై ఖేత్ మే విభిన్న తరహ కే అన్న ఉగాతే హై, తరహ తరహ కే విభిన్న రకాలైనటువంటి పంటలు పండిస్తారు. ఉగాన అంటే పండించడము కాబట్టి రైతులు అనేవాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే పొలంలో నాగలితోటి దున్నేసి ఆటోమేటిక్గా తర్వాత వచ్చినప్పటికీ ఎక్కువగా కాలానుగుణంగా అక్కడ పండించేటటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను ఇక్కడ పండించడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం తరహ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్
डी आई या फिर एंटी डिफरेंट काइंड्स ऑफ के आई एन डी एस काइंड्स ऑफ डिफरेंट काइंड्स ऑफ अन्न। अन्न का अर्थ है अन्न, अन्न क्रॉप्स सी आर पीएस क्रॉप्स। ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే విభిన్న ప్రకారమైనటువంటి తరహ తరగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాప్స్ అన్న ఉగాన్ అంటే విభిన్న రకాల పంటలు పండిస్తారు. జైసే ఏం పంట పండిస్తారంటే గేహూ అంటే గోధుమలు, గేహూ ఈక్ మిర్చ్ और उसके बाद दाल, तंबाकू, ఈ విధంగా మనకి ఏంటంటే విభిన్న రకాలైనటువంటి పంటల్ని మనకి పల్లెటూళ్ళలో పండించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మనం ఏదైతే ఈ లెసన్ చెప్పుకున్నామో ఈ లెసన్ లో వచ్చినటువంటి మీనింగ్స్ ని జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తూ చదవండి, ఓకేనా? అవి రాస్తాం మీనింగ్స్ కంపల్సరీగా. నెక్స్ట్ దీని కంటిన్యూషన్గా నెక్స్ట్ వచ్చేటువంటి గ్రామర్ ఆ లెసన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.